తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం సచివాలయ సిబ్బందిపై కారంతో దాడి జరిగిన ఘటన నదురబాద గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన అధికారుల ఎదుట జరగడంతో కాస్త అలజడి వాతావరణం నెలకొంది. నదురబాద గ్రామంలో జ్యోతిలక్ష్మి అనే మహిళ అదే ఊరిలో 22వ నెంబర్ గల రేషన్ షాపును నిర్వహిస్తుంది. అయితే ఆ షాపును లలిత మహిళా శక్తి సంఘం సభ్యురాలైన మహిళకి అప్పగించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో డీలర్ జ్యోతిలక్ష్మి అందుకు నిరాకరించింది. మురళీగారు ఫోన్ చేసిన మీరు వింటారా వినరా మీ ఇష్టం. వినకపోతే కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఎంత ఘోరంగా ఉంటాయో మీకు తెలియదు. ఓకే, ఒక్కసారి ఒక్క నిమిషం ఒక్కసారి చెప్తాను. ఓకే, గెట్ రెడీ అండ్ కమ్ అవుట్. ఐఎమ్ ఆర్డరింగ్ దెమ్ టు బ్రేక్ ద డోర్. నో బ్రేక్ ఇట్ బ్రేక్ ఇట్ నో యు హావ్ టు రిమూవ్ ప్లీజ్ రిమూవ్ ఇట్ మామ్ ప్లీజ్ బ్రేక్ ఇట్ ఐ నీడ్ టు టేక్ మై స్టఫ్ గైస్ గైస్ యు హావ్ టు ఇట్ ఈస్ నాట్ ఇన్ పెండింగ్ గైస్ షీ డస్ కెన్ యూ జస్ట్ బ్రేక్ ఇట్ నో ప్లీజ్ సంబడీ బ్రేక్ ఇట్ అదర్వైజ్ ఐ విల్ ఓన్లీ బ్రేక్ ఇట్ బ్రేక్ ఇట్ బ్రేక్ ఇట్ తహసీల్దార్ గారు హైకోర్టు లాస్ట్ చెప్పింది ఏంటి హైకోర్టు పున్నం పావనికి అప్పగించమని మనకు ఆర్డర్స్ క్లియర్ గా ఇచ్చారండి దాని మీద ఆర్డీఓ గారు ప్లీజ్ తీయండి ప్లీజ్ తీయండి అది మర్యాదగా చేయి పెట్టి తీయండి లాక్ ఫస్ట్ కొట్టండి కారం కొట్టినైతే మీకు ఇబ్బంది లేదు మన కేసు పోయి ఇదిగో ఒకసారి సరే చేయి తీసే చేయి తీసే మీరు మహిళ పోలీస్ కదన్నా మీరేంటండి మీరేంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ మీరు ఎవరన్నా వాలంటీరా ఉద్యోగం ఇంటికాడ
they will listen to me if I go and open up. చెత్త చేయండి, కొడుకు మాట్లాడనప్ప, కొడుకుతో కేసుకుంటున్నారు, కొడుకోరి మాట్లాడదా, మాట్లాడవలసిన లేదు. నువ్వు ఐకాయ్ చార్జ్ తెచ్చుకోండి, మీరు ఐకాయ్ చార్జ్ తెచ్చుకోండి, నేను వెంటనే మీకు ఇచ్చేపోతాడు.